హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మీరు మొబైల్ కొనే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం 8 స్టెప్స్ ఉన్నాయి, ఆ 8 స్టెప్స్ ఫాలో అయితే మీకు మంచి మొబైల్ కొనవచ్చు. సో నేను డైరెక్ట్ స్టార్టింగ్ నుండి కాకుండా ఎండింగ్ నుండి వస్తాను. సో ఎండింగ్ వచ్చేసరికి ఫస్ట్ కెమెరా రావాలి, 8th ఆప్షన్ ఈ కెమెరా. సో మీరు 5000లో కొనే తగ్గట్టు 2 కెమెరాస్ ఫ్రంట్ టు బ్యాక్ ఉండాలి ఖచ్చితంగా. బ్యాక్ ఖచ్చితంగా 13 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉండాలి. సో ఇది 8th కెమెరా, చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ మనకి. సో నెక్స్ట్ డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే సామర్థ్యం. సో మీరు మొబైల్ కింద ఒకవేళ సడన్గా తెలియకుండా కింద పడితే వెంటనే పగిలిపోతుందో లేదో చెక్ చేసుకోండి. సో కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో డ్రాప్ టెస్ట్ అని. సో మీ మొబైల్ కొనే ముందు ఆ డ్రాప్ టెస్ట్ వీడియో చూడండి, మీ మొబైల్ పై నుండి కిందకి వేస్తారు, ఒకవేళ పగిలిపోయిందంటే దాని యొక్క డ్యూరబిలిటీ తక్కువ ఉందని అర్థం. సో ఒకవేళ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ 6కి వచ్చేసరికి నెట్వర్క్. సో మీ నెట్వర్క్ జిఎస్ఎం నెట్వర్క్ అని ఉండాలి మీరు కొనే ముందు మొబైల్స్లో, లేకపోతే సిడిఎంఏ. ఈ రెండు మొబైల్స్ నెట్వర్క్స్ మీ దాంట్లో ఉండాలి. మీరు మొబైల్ కొనే ముందు స్పెసిఫికేషన్స్లో కింద చెక్ చేయండి, కింద జిడిఎం నెట్వర్క్ అని ఇచ్చింటారు. సో జిడిఎం నెట్వర్క్ అంటే మీరు 4G బాగా స్పీడ్గా వస్తుంది, ఫోన్ మాట్లాడడానికి కూడా నెట్వర్క్ బాగా వస్తుంది, అలాగే ఇంటర్నెట్ కూడా. సో నెక్స్ట్ కీబోర్డ్. కీబోర్డ్ అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ కొన్ని మొబైల్స్ చిన్నగా ఉంటాయి స్క్రీను. సో లైక్ బ్లాక్బెర్రీ మొబైల్ చాలా చిన్నగా ఉంటుంది. సో కీబోర్డే దాంట్లో 75% ఆక్యుపై చేస్తుంది ప్లేస్ని. సో మిగతా 15% స్క్రీన్ చూపిస్తుంది, కాబట్టి మనం టైపింగ్ చేయడానికి కొంచెం బాగుండదు కాబట్టి. సో కీబోర్డ్ మీరు అంతగా ఇంపార్టెంట్ విషయం కాదు ఇప్పుడున్న మొబైల్స్కి. ఒకవేళ బ్లాక్బెర్రీ మొబైల్ కొనేవాళ్ళు కీబోర్డ్ చిన్నగా ఉన్న దాన్ని చూసుకోనండి. సో నెక్స్ట్ బ్యాటరీ. సో బ్యాటరీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు సపోజ్ 5000లో సెల్ కొనాలనుకున్నారనుకో 3000 mAh బ్యాటరీ పక్కా ఉండాలి. అది లీథియం అయాన్ ఉండాలి, పాలిమర్ కూడా ఉంటుంది బ్యాటరీ. సో లీథియం అయాన్ పాలిమర్ కన్నా బాగుంటుంది. సో పాలిమర్ చెక్ చేసుకోండి ఫస్ట్. సో అలాగే 10000లో కొనాలంటే 3500 mAh ఉండాలి బ్యాటరీ. సో 15000 అబౌవ్ ఉంటే 4000 mAh ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, స్పెసిఫికేషన్లో ఉంటాయి మొబైల్స్ కింద. సో బ్యాటరీ చాలా ఇంపార్టెంట్, బ్యాటరీ ఫస్ట్ చెక్ చేయండి. సో అలాగే నెక్స్ట్ స్క్రీన్ రాండి. స్క్రీన్ అంటే మీకు జోబులో పట్టేలా ఉండాలి. 5.5, 5.6, ఇప్పుడు లేటెస్ట్ నడుస్తుంది 5.7 నడుస్తుంది. సో మీరు చెక్ చేయండి, ఇప్పట్లో మీరు 5000లో అయితే 5.0 inches ఉంటుంది. సో మీ మొబైల్లో పట్టుకోవడానికి గ్రిప్ బాగుండేలా, అలాగే మొబైల్లో జోలో ఉండడానికి సెటప్ అయ్యేలా ఉండే మొబైల్స్ని చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ దానికి వస్తే ర్యామ్ అండ్ రోమ్. సో ర్యామ్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే. ఒక ర్యామ్ ఎక్కువ ఉంటే మీ గేమింగ్ ఆడడానికైనా కూడా మొబైల్ చాలా స్పీడ్ ఉంటుంది, అప్లికేషన్ చాలా స్పీడ్గా రన్ అవుతాయి అన్నమాట. సో ర్యామ్ అంటే మీకు 5000లోనే తెలిస్తే 2GB RAM పక్కా ఉండాలి, అలాగే 8000 ఉంటే 3GB RAM, 10000 ఉంటే 4GB RAM, 6GB అంటే 15000 అబౌవ్ అంటే 6GB RAM ఉన్న మొబైల్ ఉన్నాయి. సో మీరు మీ కాస్ట్ బట్టి మీరు ర్యామ్ డిసైడ్ చేసుకొని కొనండి. సో నెక్స్ట్ బడ్జెట్. సో బడ్జెట్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, సేమ్ చెప్పినట్టు. ఇప్పుడు ఒకవేళ 5000లో మొబైల్ కొనాలనుకున్నారనుకో, సో ఈ స్పెసిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. 5000 అయితే 2GB RAM పక్కా ఉండాలి, 16GB ROM ఇంటర్నల్ ఉండాలి, ఎక్స్పాండబుల్ 64 లేదా 126 ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉండాలి. సో 5 inches మినిమం 5 inches ఉండాలి. సో 3000 mAh బ్యాటరీ ఉండాలి. సో బ్యాక్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ ఉండాలి. సో లీథియం అయాన్ బ్యాటరీ ఉండాలి, అలాగే నోగాట్ వెర్షన్ ఉండాలి 5000లో మీరు కొనాలనుకుంటే. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్ కొనండి, సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ ఏదంటే 10RD ఉంది, నేను ఇప్పుడు యూజ్ చేసేది అది 5000లో ఉంది. ఒకవేళ 6000 పెట్టాలనుకుంటే Redmi 5A ఉంది, ట్రై చేయండి. సో మీరు అలాగే 10000 లోపలంటే 4GB RAM చూడండి, 32GB, 5.5 inches, 3500 mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా ఉండాలి బ్యాక్ సైడ్, 13 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ 7 మెగాపిక్సెల్ ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేసుకోండి స్పెసిఫికేషన్స్. 10000 లోపల, 15000 లోపల అంటే 4GB RAM, 64GB ఇంటర్నల్, ఎక్స్పాండబుల్ 256 ఉండాలి, 5.5 inches, అలాగే ప్రాసెసర్ కూడా చాలా మంచిది ఉండాలి. ప్రాసెసర్ అంటే ఆక్టాకోర్, ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నది ఆక్టాకోర్ 825 843. సో 1+6T మొబైల్లో అదే యూజ్ చేస్తున్నారు. ప్రాసెసర్ ఏమిటంటే, ప్రాసెసర్ బాగుంటే మీ మొబైల్ గేమింగ్స్ స్టక్ కాకుండా స్పీడ్గా ఆడొచ్చు, అందుకే ప్రాసెసర్ ఎక్కువ మంచిగా ఉండాలి. సో మీరు ఒకవేళ 20 అబౌవ్ కొనాలంటే 20000 మీకు బడ్జెట్ ఉందనుకో, 6GB RAM ఉంటుంది, అలాగే 128GB ఇంటర్నల్, అలాగే ఎక్స్పాండబుల్ 256 ఉంటుంది. సో 2 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్, 18 మెగాపిక్సెల్, 18 మెగాపిక్సెల్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్.
సో 4000 mAh బ్యాటరీ. ఇవన్నీ చెక్ చేసుకోండి, మీరు మీ బడ్జెట్ బట్టి మీరు నేను చెప్పిన దాన్ని బట్టి చెక్ చేసుకోండి. సో అలాగే నెక్స్ట్ వీడియోలో నేను 5000లో మంచి మొబైల్స్, అలాగే 10000లో మంచి మొబైల్స్, 8000లో, 12000 అవన్నీ వీడియోస్ చేస్తున్నాను. సో ఇలాంటి అప్డేట్ కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొబైల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి. సో ఒక ఐడియా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి. సో ఈ వీడియో నచ్చే ఉంటుంది, వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టెక్ కామెంట్స్ కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.